हाई चिल्ड्रन हाई नाना लास्ट क्लास में मैं मेम नेर्चुकुन्नामु हल्लुल गुरिंचि या रा रा ला ला वा सो ई लेटर्स अन्नी मनमु लास्ट क्लास में नेर्चुकुन्नाम ओके मीरंदर इंटि दग्गर बा प्राक्टिस चेस्तारा लेटर्स अन्नी मीकु ईजीगा रावालनि मीकु एं चेप्पानु नेनु स्ट्रोक्स लो रास्कोमनि चेप्पानु कदनन्ना सो मीरंदर इंटि दग्गर बा प्राक्टिस चेसारा ट्रेसिंग చేస్తారా మమ్మీ వాళ్ళకి రాయించుకొని చేసారా వెరీ గుడ్ ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు లెటర్స్ అన్ని బాగా నీట్ గా రాయగలరు ఓకే చిల్డ్రన్ రైట్ ఈ రోజు మనం ఏమ నేర్చుకున్నాం హల్లులు ఈ రోజు ఏమ నేర్చుకున్నాం మనం హల్లులలో ష సే ఆల్ ఆఫ్ యు ష ష ష ష షా దీని ఏ విధంగా పలకాలి ష శనగలు శనగపిండి ష కదనా ష అర్థమవుతుందా రైట్ సో ఈ లెటర్ ఏమంటారు ష ఏమని పలకాలి ష ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఇది ఎలా రాయాలి మనము ప్రాక్టీస్ చేసుకుందాం రైట్ లుక్ ఎట్ ఇట్ ఆల్ ఆఫ్ యు सो फस्ट रासेटी स्ट्रोक्स स्ट्रोक्स पलकत रास्ते लेटर्स अभी ईजी ने ओके चिल्ड्रन सो फस्ट राये सारी चूँगी ये विधा फस्ट डाउनवर्ड कर्व डाउनवर्ड कर्व लेफ्ट कर्व राइट कर्व राइट कर आगे लेफ्ट कर जागरूक रेट माला रास्ता चढ़ने फर्स्ट इन जाने डाउनवर्ड कर लेफ्ट कर राइट कर आगे लेफ्ट कर राइट मार అర్థమవుతుందా ఇంకొకసారి చెప్పనా రైట్ లుక్ ఎట్ ది బోర్డ్ నానా లిసన్ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యు ఫస్ట్ ఏం చేయాలి డౌన్వర్డ్ కర్వ్ ఫస్ట్ డౌన్వర్డ్ కర్వ్ నెక్స్ట్ ఏం చేయాలి లెఫ్ట్ కర్వ్ అంటే ఇలా ఫస్ట్ డౌన్వర్డ్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ ఓకే చిల్డ్రన్ డౌన్వర్డ్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ చేసిన తర్వాత ఏం చేయాలి అగైన్ రైట్ కర్వ్ మళ్ళీ ఏం చేయాలి ఇలా రైట్ కర్వ్ రాయాలి నెక్స్ట్ लेफ्ट कर्व राइट कर्व डाउनवर्ड कर्व अपवर्ड कर्व फोर कर्व्स मैं एक्वना कदना काबटे रासेटी रे जाग्रत चूस्त पलकत राय स्ट्रोक्स अक्षरा राय अब आटर की एम स्ट्रोक्स वस्तु बागार ओके चिल्ड्रन राइट डॉटेड लाइन्स वेस्तानु स्ट्रोक्स तो ट्रेसिंग चेयाली ओके लुक एट द बोर्ड सो थ्री लेटर्स नेनु डॉटेड लाइन्स इच्चानु फर्स्ट दी नेने ड्रा चेस्ता स्ट्रोक्स చెప్పుకుంటూ రాసి చూపిస్తాను మీరేం చేయాలి నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా బోర్డ్ సైడ్ చూసి నేర్చుకోవాలి ఓకే చిల్డ్రన్ టీచర్స్ చెప్పేటప్పుడు వింటేనే మీకు బాగా గుర్తుంటుంది లిసన్ కేర్ఫుల్లీ ఓకే చిల్డ్రన్ లుక్ ఎట్ ది బోర్డ్ సో ఫస్ట్ ఏం రావాలైనా ఏ కర్వ్ రావాలి డౌన్వర్డ్ కర్వ్ సీ హియర్ ఆల్ ఆఫ్ యు ఫస్ట్ ఏం రావాలి డౌన్వర్డ్ కర్వ్ నెక్స్ట్ लेफ्ट कर
నెక్స్ట్ ఏం రావాలి లెఫ్ట్ కర్ రైట్ కర్ రైట్ కర్ వేసామా నెక్స్ట్ అగైన్ లెఫ్ట్ కర్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ సో టిక్ మార్క్ అక్కడికి షా షా లెటర్ వచ్చేసింది రైట్ దీని మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేద్దాం లెఫ్ట్ అప్ డౌన్వర్డ్ కర్ ఫస్ట్ ఏం రావాలి డౌన్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ రైట్ కర్ అగైన్ లెఫ్ట్ కర్ టిక్ మార్క్ ఓకే చూసారా ఎంత నీట్ గా కర్వ్స్ రాస్తున్నాం మనము అందుకే మనము స్ట్రోక్స్ నేర్చుకున్నామంటే ఈ లెటర్స్ అన్ని తెలుగులో అచ్చులు హల్లులు కూడా మనము ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇప్పటి నేను 2 టైమ్స్ నేను ట్రేసింగ్ చేశాను ఈ థర్డ్ టైం మీరే చెప్పాలి ఏనానా చిల్డ్రన్ సీ హియర్ ఈ థర్డ్ ది మీరే నాకు చెప్పాలి ఫస్ట్ ఏం స్ట్రోక్ రావాలి ఇక్కడ సీ హియర్ ఆల్ ఆఫ్ యు ఫస్ట్ ఏం స్ట్రోక్ రావాలి వెరీ గుడ్ డౌన్వర్డ్ కర్ ఫస్ట్ ఏం రావాలి డౌన్వర్డ్ కర్ నెక్స్ట్ ఇలా ఉంది ఇలా ఉంటే ఏం కదా ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కర్ నెక్స్ట్ రైట్ కర్ అగైన్ లెఫ్ట్ కర్ టిక్ మార్క్ వచ్చేసింది షాలెట్ కదనా మీరు దీన్ని చూస్తేనే అబ్బా ఏంటది ఇట్లా ఇట్లా తిరిగి తిరిగి ఉంది నేను రాయలేను నాకు రాదు అని చెప్పి మీరు పక్కకోరు ఏం చేయాలి మా మేడం మాకు స్ట్రోక్స్ నేర్పించింది స్ట్రోక్స్ తో లెటర్స్ అంటే అచ్చులు హల్లులు ఎలా రాయాలో మా మేడం నేర్పించిందని మీరు ఏం చేయాలి ఏం చేయాలి సీరియస్ గా తీసుకొని ఏం చేయాలన్నా స్ట్రోక్స్ తోటి మనం ఈ లెటర్స్ ని రాయాలి మీరు ట్రై చేయాలి వన్ టైం కాదు టూ టైమ్స్ కాదు 10 times ట్రై చేయాలి అప్పుడే మీకు ఈ లెటర్స్ అన్ని క్లియర్ గా రాయడానికి వస్తుంది ఓకే చిల్డ్రన్ మీకు నర్సరీలో తెలుగు సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ఎల్కేజీలోనే మీకు తెలుగు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ స్ట్రోక్స్ తో మనం నేర్చుకున్నాం కాబట్టి ఈజీగా రాసేయచ్చు అప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని వెరీ గుడ్ అంటారు మీ క్లాస్ టీచర్ కూడా వెరీ గుడ్ బాగా నేర్చుకున్నావు నాన్న వెరీ గుడ్ అని చెప్పి మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా వెరీ గుడ్ గర్ల్ వెరీ బ్యాడ్ వెరీ గుడ్ బాయ్ అని చెప్పి అంటారు కదా ఎంతమందికి వెరీ గుడ్ అని చెప్పించుకోవాలంటే ఇష్టం చెప్పండి రైజ్ యువర్ హ్యాండ్స్ అందరికీనా అందరికి వెరీ గుడ్ అనిపించుకోవాలనిందా అంటే అప్పుడు మీరు ఏం చేయాలి టీచర్స్ చెప్పినట్లు స్ట్రోక్స్ తో నేర్చుకోవాలి స్ట్రోక్స్ తో నేర్చుకోవాలంటే టీచర్స్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి స్లేట్ లో బాగా ప్రాక్టీస్ చేయాలి 1-2 times కాదు 10 times మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మీకు ఎల్కేజీ కంప్లీట్ అయిపోయే లోపల మీకు అచ్చులు హల్లు మొత్తం నీట్ గా మీరే రాసేస్తారు కదనా వెరీ గుడ్ సో హుషాలకు ఎలా రాయి నేర్చుకున్నాం కదా ఇంకొకసారి చూద్దామా ఇప్పుడు డాటెడ్ లైన్స్ లేకుండా డైరెక్ట్ గా స్ట్రోక్స్ తోనే మనం లెటర్ రాస్తున్నాం ఓకే చిల్డ్రన్ చెప్పండి ఫస్ట్ ఏం రావాలి డౌన్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ రైట్ కర్ అగైన్ లెఫ్ట్ కర్ టిక్ మార్క్ వచ్చేసిందా ఏం లెటర్ అనేది ఏం అక్షరము షా ఏంటి షా ఇక్కడ వచ్చింది కదా పైన షా ఇది ఇది రెండు ఒకటే ఉన్నాయా సేమ్ ఇస్ ది సేమ్ రైట్ సో ఇది ఇది రెండు ఒకటే సో దీనికి ఏమేమి స్ట్రోక్స్ రాయాలి డౌన్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ రైట్ కర్ అగైన్ లెఫ్ట్ కర్ ఇంకోటి ఏంటి పైన టిక్ మార్క్ అంటే ఏం చెప్పాను స్మాల్ లెఫ్ట్ స్లాంట్ బిగ్ రైట్ స్లాంట్ కదా వెరీ గుడ్ సో షా లెటర్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ షా ఏం లెటర్ అది షా చెప్పండి సే ఆల్ ఆఫ్ యు షా సే ఆల్ ఆఫ్ యు వన్స్ అగైన్ షా శరత్ శరత్ కదా మీ పేరు శరత్ అని షా సే ఆల్ ఆఫ్ యు షా ఇదేంటిది వాట్ ఇస్ దిస్ లెటర్ షా ఇది షా ఈ లెటర్ ఏంటి షా ఏ విధంగా పలకాలి దీన్ని షా దీన్ని అయితే షా సే ఆల్ ఆఫ్ యు
షా ఏమని చెప్పాలి షా గట్టిగా షా షే షా 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 డిఫరెన్స్ కనబడుతుందా ఈ లెటర్ ని షా ఏమనాలి షా శారదా శారదా కదా శనగలు ఇలా షా ఓకే చిల్లర్ మనం శనగ పిండి అంటుంటాం శనగ పిండి శనగలు శారద శరత్ కదా ఇలాంటి పేర్లని శాతో పలుకుతారు నెక్స్ట్ ఈ లెటర్ ని ఏమని పలకాలి షా సే ఐ లవ్ యు షా ఇప్పుడు ఎలా రాయాలో చూద్దామా వెరీ గుడ్ ఇక్కడ ఏముంది చూడండి ఫస్ట్ ఈ లెటర్ రాయాలంటే ఏం చేయాలి ఈ లెటర్ ని బాగా అబ్జర్వ్ చేయాలి బాగా గమనించండి సో వీటిలో ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి చూడండి చెప్తారు ఎవరైనా ఈ షా లెటర్ లో ఏమేం స్ట్రోక్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంది ఇక్కడ ఎవరైనా చెప్తారు ఎనిబడి టెల్ మీ వాట్ ఇస్ ది స్ట్రోక్ సర్కిల్ ఏంటి నాన్న సర్కిల్ సో ఫస్ట్ ది సర్కిల్ నెక్స్ట్ ఏంటి వాట్ ఇస్ ది నెక్స్ట్ స్ట్రోక్ ఇలా ఉంది ఏంటి స్ట్రోక్ ఏంటి అప్వర్డ్ కర్వ్ వెరీ గుడ్ వాట్ ఇస్ దిస్ కర్వ్ అప్వర్డ్ కర్వ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ వాట్ ఇస్ ది స్ట్రైట్ లైన్ ఇది ఈ లైన్ నా స్ట్రైట్ గా ఉంది స్ట్రైట్ గా అంటే ఏమని చెప్పాలి స్ట్రోక్ అది స్టాండింగ్ లైన్ ఏమని చెప్పాలి స్టాండింగ్ లైన్ నెక్స్ట్ పైన ఉంది టిక్ మార్క్ ఏముంది టిక్ మార్క్ టిక్ మార్క్ అంటే ఏమేమి యూస్ చేయాలి స్మాల్ లెఫ్ట్ స్లాంట్ బిగ్ రైట్ స్లాంట్ కదా రైట్ ఇప్పుడు ఈ షాల్ ఎక్కడ రాయాలో చూద్దాం ఫస్ట్ ఏమైంది ఇక్కడ స్మాల్ సర్కిల్ ఆర్ బిగ్ సర్కిల్ స్మాల్ సర్కిల్ కదా రైట్ స్మాల్ సర్కిల్ సో స్మాల్ సర్కిల్ నెక్స్ట్ అప్వర్డ్ కర్వ్ అప్వర్డ్ కర్వ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది పై నుంచి దీనికి స్టాండింగ్ లైన్ స్ట్రైట్ గా ఉంది కాబట్టి స్టాండింగ్ లైన్ సో ఇక్కడ నుంచి ఇలా కిందికి రావాలి స్టాండింగ్ లైన్ ఎలా రావాలి కిందికి రావాలి స్ట్రైట్ గా ఉండాలి సో స్టాండింగ్ లైన్ నెక్స్ట్ ఏంటి పైన పైన ఏముంది నాన్న టిక్ మార్క్ సో స్మాల్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ ఈ రైట్ మార్క్ ఎక్కడ పెట్టాలి ఈ సర్కిల్ కి అప్వర్డ్ కర్వ్ కి మధ్యలో పెట్టాలి ఓకే చిల్లని చూడండి సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ సో ఇది రాస్తారు ఓకే చిల్డ్రన్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఎక్కడ పెట్టాలి చాలా మంది ఈ లైన్ దగ్గర ఇలా లేకపోతే ఇలా 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 రాయాలి ఈ రెండు రాంగ్ అన్నమాట ఇలా రాయాలి ఫస్ట్ సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ ఈ రైట్ మార్క్ ఎక్కడ పెట్టాలి టిక్ మార్క్ ఈ సర్కిల్ కి ఈ లైన్ కి మధ్యలో అంటే పైన ఈ టూ లైన్స్ టచ్ కాకుండా అన్న సర్కిల్ కి స్టాండింగ్ లైన్ కి టిక్ మార్క్ టచ్ కాకుండా అర్థమైందా రైట్ ఇక్కడ పైన ఇలా ఇలా నీట్ గా ఓకే చిల్డ్రన్ సో సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ సే ఆల్ ఆఫ్ యు ఫస్ట్ సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ ఓకే చిల్డ్రన్ ఏ విధంగా రాయకూడదు సర్కిల్ రాసి ఇట్లా ఇలా రాయకూడదు కదా సో దిస్ ఈజ్ రాంగ్ ఇది రైట్ సో సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ సో దిస్ ఈజ్ షా ఏం అక్షరం నానాది షా షే షా 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 సో ఇది ఏం అక్షరం ఇది షా బాగా పలకండి అలా టు సీ మై మౌత్ హౌ టు ప్రొనౌన్స్ దిస్ లెటర్ షా ఓకే చిల్డ్రన్ రైట్ డాటెడ్ లైన్స్ చూడండి చెప్పండి ఫస్ట్ ఏం రావాలి సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ వన్స్ అగైన్ సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ ఓకే ఇప్పుడు మీరేం చేయాలి నేను డాటెడ్ లైన్స్ నేను వేసాను మీరేం చేయాలి
స్ట్రోక్స్ చెప్పుకుంటూ ఈ డాటెడ్స్ అన్ని ట్రేసింగ్ చేశారు. ఓకే చిల్డ్రన్ రైట్ మీకు నర్సరీలో ఆల్రెడీ మీకు నర్సరీలో ఇలా డాటెడ్ లైన్స్ ఇచ్చి వాటి ట్రేసింగ్ ఉన్నాయి కదా మీకు ప్రాక్టీస్ బుక్స్ లో యాక్టివిటీ బుక్స్ లో ట్రేసింగ్ ఉంది కదా నాయనా సో మీరు కాబట్టి నర్సరీలో ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి డాట్స్ మీరు నీట్ గా రాయాలి ఓకే చిల్డ్రన్ రైట్ ఫస్ట్ డాట్స్ ఏం రాయాలి సర్కిల్ సే ఆల్ ఆఫ్ యు సే లౌడ్లీ సర్కిల్ సే ఆల్ ఆఫ్ యు సర్కిల్ అప్వర్డ్ కర్వ్ సే లౌడ్లీ సే లౌడ్లీ ఆల్ ఆఫ్ యు అప్వర్డ్ కర్వ్ రైట్ నెక్స్ట్ స్టాండింగ్ లైన్ నెక్స్ట్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ ఇంటని రైట్ మార్క్ నెక్స్ట్ సర్కిల్ సే ఆల్ ఆఫ్ యు సర్కిల్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ టిక్ మార్క్ ఓకే చిల్డ్రన్ వాట్ ఇస్ దిస్ లెటర్ ష ఏ అక్షరం నమైంది ష పైన నేర్చుకునేది ష ష ష ష ష ష రాయాలి ఫస్ట్ డౌన్వర్డ్ కర్వ్ లుక్ అట్ ది బోర్డ్ ఆల్ ఆఫ్ యు లిజన్ చిల్డ్రన్ లిజన్ నానా డౌన్వర్డ్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ రైట్ కర్వ్ అగైన్ లెఫ్ట్ కర్వ్ నెక్స్ట్ ఏం రావాలి పైన టిక్ మార్క్ పైన ఏం రావాలి టిక్ మార్క్ నెక్స్ట్ ఇంకోసారి చూడండి అప్వర్డ్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ రైట్ కర్వ్ అగైన్ లెఫ్ట్ కర్వ్ టిక్ మార్క్ ఓకే చిల్డ్రన్ ఇదేంటిది షా Shallet, shall. Okay, children. Next, sha. Say all of you, sha. Palakandi, sha. Very good. Sha. I am doing here first to small circle, upward curve, standing line, tick mark. Circle, upward curve, standing line, tick mark. Once again. Circle, upward curve, standing line, tick mark. So, this letter sha. Andar baga cheppali. Ee rendu confuse kavaddu. So, first letter emo cheppali sha. 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 Okay, children? Ee vidhangane palakandi okkasari andar cheppandi. Sha. 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 షా ఓకే చిల్డ్రన్ మీరు ఇది వెంటనే రాసుకున్నా మీకు రాదు కాబట్టి ఏం చేయాలి ఇంటికి వెళ్ళి మమ్మీ వాళ్ళకి స్లేట్స్ క్లీన్ చేసుకొని ఇచ్చి మమ్మీ మమ్మీ మా మేడం ఈరోజు ఏం చెప్పింది షా షా ఈ టూ లెటర్స్ మాకు నేర్పించినారు ఏం చేయమన్నారు ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళతో డాట్స్ వేయించుకొని ట్రేసింగ్ చేస్తూ స్ట్రోక్స్తో చెప్పాలి ఓకే చిల్డ్రన్ ఏం చేయాలి డాట్స్ దిద్దుతూ స్ట్రోక్స్ చెప్పుకుంటూ మమ్మీ వాళ్ళకి చెప్పాలి మమ్మీ వాళ్ళతో లైన్స్ వేయించుకొని ఈ అక్షరాలు మొత్తము నీట్గా రాయాలి మీకు రాయడానికి రాకపోతే ఏం చేయాలి మమ్మీ వాళ్ళతో హెల్ప్ తీసుకోవాలి ఓకే చిల్డ్రన్ మమ్మీతో కానీ మీ పేరెంట్స్ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళతో ఓకే చిల్డ్రన్ మీ హ్యాండ్ పట్టించుకొని ఇలా ట్రేసింగ్ చేస్తూ దిద్దాలి చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ స్లేట్స్ వెనకల పక్క తిప్పి మీరు ఓన్గా రాసేయాలి ఓకే చిల్డ్రన్ ఎంత బాగా నేర్చుకుంటారో రైటింగ్ కూడా మీకు అంత బాగా వస్తుంది ఓకే చిల్డ్రన్ ప్రతిరోజు చెప్తున్నాను స్లేట్లో బాగా ప్రాక్టీస్ చేస్తేనే తెలుగు హోంవర్క్స్ మీరు నోట్బుక్లో నీట్గా రాస్తారు ఓకే చిల్డ్రన్ ఫస్ట్ మీరు డూ ప్రాక్టీస్ ఆన్ స్లేట్ డూ ప్రాక్టీస్ ఆన్ యువర్ స్లేట్స్ ఓకే చిల్డ్రన్ మీరు ఫస్ట్ స్లేట్ పైన ఎన్నిసార్లు ట్రేసింగ్ చేస్తే మీకు లెటర్స్ అంత త్వరగా నేర్చేసుకుంటాను నేను ఓకే చిల్డ్రన్ ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం షా షా ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము వేరే హల్లుల గురించి నేర్చుకున్నాం ఓకే చిల్డ్రన్ బై నన్నా